హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తంచి సోమన్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందరూ జున్ను అనగానే సింపుల్గా చేసేస్తారు, కానీ దీనికి కూడా కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలా చాలా బాగుంటుందండి. ఎంత తిన్నా తినాలనిపించే జున్ను రెసిపీ ఈరోజు మీకు ఎలా చేయాలో సరికొత్తగా చూపిస్తాను. ఇలా కర్డులు కర్డులుగా ఉంటేనే నాకు ఇష్టం అండి, కానీ కొంతమంది కేక్లా చేసుకొని కూడా తింటారు, అంటే రౌండ్గా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని. రెండు విధాలుగా ఎలా చేయాలో చెప్తాను, కానీ నేను ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఈ మెథడ్ చాలా చాలా బాగుంటుంది. అసలు జున్ను ఉపయోగాలు కూడా చాలా ఉంటాయండి. అందరూ ఏదో వాతం అని చెప్పేసి, తినకూడదు అని చెప్పేసి చాలామంది తినరు, కానీ ఇందులో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పిల్లలకి చాలా మంచిది, ఇది చాలా మెమరీ పవర్ని బాగా పెంచుతుంది, పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా. దీనిని ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని, ఇవి జున్ను పాలు అండి, జున్ను పాలు ఒక గ్లాస్ పోస్తున్నాను. జున్ను పాలు ఎన్ని పోస్తే, నార్మల్ మిల్క్ కూడా అన్నీ పోయండి. చాలామంది నార్మల్ మిల్క్ యాడ్ చేయకుండా చేస్తుంటారు, నార్మల్ మిల్క్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. సేమ్ క్వాంటిటీ నార్మల్ మిల్క్ కూడా వేయండి. ఇందులో కొంచెం మిరియాల పొడి, కొంచెం పంచదార ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. జున్ను కదా కొంచెం ఎక్కువే పడుతుంది స్వీట్నెస్, జనరల్లీ బెల్లం వేసుకుంటారు కానీ నేను ఈరోజు పంచదార వేస్తున్నాను. ఒక ఇలాచీ పౌడర్ చేసుకొని వేసుకోండి. లాస్ట్లో ఇదే సీక్రెట్ అండి, కొంచెం దాల్చిన చెక్క పొడి వేస్తే చాలా బాగుంటుంది. దీనిని బాగా కలుపుకోండి. అన్నీ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టండి. ముందే పెట్టేశారంటే అవి ఉండలుగా కట్టి ఒక దగ్గరే ఉండిపోతాయి, పాలలో కలవవు మనకి. దీన్ని స్టవ్ మీద చిన్న మంట మీద పెట్టుకొని బాగా కలపండి, ఆ పౌడర్స్ అన్నీ కలిసిపోయేలాగా. ఇందులో కొంచెం ఉప్పు వేయండి, కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేయచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, అసలు మీరు సాల్ట్ వేయకపోతే అస్సలు బాగుండదు. సాల్ట్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అండ్ కంప్లీట్గా విరిగిపోతాయి పాలు. ఇలా బాగా తిప్పుతూ ఉండండి. ఈ జున్నులో ఉన్న బెనిఫిట్స్ ఇప్పుడు చెప్తాను నేను. ఇందులో చాలా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, బక్కగా ఉన్న అంటే పిల్లలు చాలా సన్నగా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు దొరికినప్పుడల్లా రోజు అంటే కష్టం కానీ దొరికినప్పుడల్లా పెట్టారంటే పిల్లలు చాలా హెల్దీ ఉంటారు. అండ్ ప్రెగ్నెంట్ వాళ్ళు తిన్నా కానీ లోపల బేబీ చాలా హెల్దీగా మంచి వెయిట్తో పుడతారు. అండ్ బ్రెష్ మిల్క్ ఇచ్చే అంటే పాలు ఇచ్చే తల్లులు తిన్నా పాలు చాలా బాగా వస్తాయండి. అండ్ విటమిన్ డి అంటే ఇప్పట్లో ఎవరు సన్కి వెళ్ళి సన్ ద్వారా విటమిన్ డి రావడం చాలా కష్టం. మోస్ట్ ఆఫ్ ద అడల్ట్స్ కానీ పిల్లలకు కానీ ఎవరికైనా ఇప్పుడు విటమిన్ డి కామన్గా ఉంటుంది. అలాంటి విటమిన్ డి జున్నులో చాలా పుష్కలంగా ఉంటుంది, కాల్షియం రిచ్ ఇవన్నీ ఉంటాయి, ఇంకా బాగా మెమరీ పవర్ కూడా బాగా పెరుగుతుంది ఇది తింటే. ఇలా బాగా ఉడకనివ్వండి. మనకి ఉడికింది అని ఎలా తెలుస్తుంది అంటే, వాటర్ అన్నీ వాటర్ ట్రాన్స్పరెంట్గా అయిపోయి ఈ జున్ను పాట అడుగుకి వెళ్ళిపోతుంది. మీకు వన్స్ చూస్తే అర్థమవుతుంది. బాగా ఉడికిన తర్వాత ఇలా వాటర్కి వాటర్ పాలకి పాలు సపరేట్ అయిన తర్వాత మీరు దీన్ని ఆపేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ, చాలా ఉపయోగాలు ఉన్నది. మీ పిల్లలు పెద్దలు అందరు తినే ఆహారం ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.